ఎవరికైనా పోతారు మా ఊళ్ళో ఒక పెట్టుకు ఫైవ్ మంది అంటే మనసరకు ఎరుకు ముందు ఎరుకు ముందు అంటే అయ్యేట్టే పుట్టి మా ఉద్యోగం ఏం చేసింది పది మంది సంవత్సరాలు కోటి ఎవరి సంవత్సరాలు కానుకొని ఆరు సంవత్సరాలు కావాలి బిడ్డల కచ్చ మరి ఆడబిడ్డ కావాలని ఎంతో భక్తి పట్టాను ఎన్నో నుమ్ములు చూశాను దేవుడు ప్రార్థించాను అమ్మా నువ్వు నోసి నోము లేని నీ భక్తి ఏంది నీ భక్తి అక్కలేమ్మా ఎంత కుట్రోనే పేరు విన్నాను నువ్వు ఆగ్రహించే ముందు మా యొక్క వచ్చే వారిని ఎవరని అమ్మంటామయ్యా ఎందుకు అంటే ఏ మొక్క అంటే వద్దురామని బడ్జెట్ చాలా ఘోరంగా ఉంది పదా ఇంటికైనా అమ్మా నువ్వు పోతులే అమ్మ నేను ఉన్నాను మా హోనా అంటే కాదా మా హోనా అంటే ఆగి మాట్లాడమని నువ్వు ఉంటే నేను సాగైనా మరి కూడా ఆడబిడ్డ కావాలని ఎంతో భక్తి పట్టా ఎన్నో నోములు మరి నాకు బిడ్డను చదివిపోయి వెళ్ళాను అక్కడ అన్నదానం చేశాను దానదానం చేస్తూ శనివారం రోజు నా వచ్చిన నరసింహస్వామి దేవనంద పండి ఉంటే ఆ కన్నా మర్రేడు స్వామి నాకు అలాగే వచ్చి ఒక నిమ్మపండు అరటి పండు యువతి పండు ఇచ్చాడు స్వామికి నిమ్మపండు అరటి పండు యువతి పండు తీసుకుని ఆ కదికి రుజు పెట్టి నా పాముడు పెట్టడానికి వచ్చాను శనివారం రోజున స్వామికి నిమ్మపండు నా అగ్రహాన్ని పూజించాను పండు తిని పది గడేలకు నాకు బిడ్డనప్పుడు ఎక్కువ ఉండే బిడ్డనప్పుడు ఎక్కువ ఉండే అమ్మా బిడ్డ మాట చెప్పదమ్మా నాకే భయసం అమ్మా నేను రోజుకి ఐదు మాట నమాజ్ చేస్తా ఉంటా రోజుకి ఐదు పూట నమాజ్ చేస్తే నా పిల్లలకు ఒక బిడ్డ ఇలా ఒక బీరకాయ ఇలా నీకు ఏ తమ్ము నప్పుడు పుట్టినంటే నాకు డౌట్ గా ఉంది డౌట్ అదేనమ్మా నేను ఐదు పూట నమాజ్ చేస్తా మంచి అవి నాకు మగబుడ్డి పుట్టాడమ్మా మగబుడ్డి పుట్టాడు నాకు ఒక మగబుడ్డి పుట్టినాడు చెప్పుకుంటే భవిష్యం ఏమిటి పుట్టా నిగడ పుట్టాను నా కొడుకు నాయన తల అని నాకు బిడ్డనప్పులు ఎక్కువ ఉండే బిడ్డనప్పులు ఎక్కువ ఉండే ఈ గోరీరాజుల్లో అంతా మనోళ్ళే కాపులు చాలా మంది ఉంటారు రా అంతా మా ఊళ్ళు నల్ల పుట్టినోళ్ళే అని చెప్పుకోవడం నాకే భవిష్యం కాను చేయడానికి ఒక డాక్టర్ గాని ఒక నర్సులు గాని ఒక మంత్రసారి గాని పిల్లల పిల్లప్పుడైనా సరే అమ్మా పిల్లప్పురా పోయమ్మా ఏమ కరమ నాకు అదే అమ్మా చెప్పిన పెద్దలు కాచారం కానీ మాట్లాడ పదా కాకరకైనట్ట అలా ఉంటారు వ్యవహారం సరే అయినా తప్పలిస్తావా అర్థం కాలేదా స్వచ్ఛంగా అర్థం కాలేదు నువ్వు పని చేయాల నీట్ గా ఇంత శుభ్రంగా నిదానంగా మాట్లాడటానికి నీకు అర్థం ముందు పక్కర రాకదమ్మా బాగా అర్థమవుతుంది నీకు నాకు నచ్చే సింగం మరి పూరేపిందాం నా కొడుకు నచ్చే నా అమ్మకు నచ్చే నా ఆయన తట్టు పట్టుకోనైనా ఆడ మనిషి ఇప్పుడు మంత్రస్థాని కావాలి వెళ్ళాలి చూడు పెద్దమ్మ ఏమంటాం రోజులు పూకుండ పోరా పుదినోడు అంటాం రోజులు నైనా ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంది 15
అయ్యో అట్ట మాట్లాడు సభా చెప్పుకుంటారు 15 కిలోమీటర్ ఉంది టైం ఎంతైంది బ్రో టైం ఎంతనైనా 6 గంటలు ఆదా సరేలే ఎన్నికుంటే పోవాలా అమ్మం దొరుకు రావాలా మందర సాటి సరే నీ మాట నా మాట అవరా అమ్మ నీరు బాగానే మా అమ్మ ఏమి రాని